So welcome to TV45 Express News. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అధికార పార్టీల నిరసనలకు వేదికయ్యాయి మహిళా రిజర్వేషన్ అమలు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దేశ రాజధాని ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు పద్దెనిమిది పార్టీలు కవిత దీక్షకు మద్దతు తెలిపాయి కాగా లిక్కర్ స్కామ్ అవినీతిలో కవితకు నోటీసులు రాష్ట్రంలో మహిళలపై తరచూ జరుగుతున్న దాడులు అత్యాచారాలకు నిరసనగా బీజేపీ హైదరాబాద్ లో నిరసన చేపట్టింది మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో దీక్ష చేయడం సిగ్గుచేటని అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఒక్కరోజు దీక్ష కొనసాగుతోంది మహిళా రిజర్వేషన్ అమలుపై జరుగుతోన్న తాత్సారంపై కవిత దీక్ష చేపట్టింది లిక్కర్ స్కామ్ లో విచారణ ఎదుర్కోబోతున్న తరుణంలో దీక్ష చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది శనివారం ఈడీ ఎదుట కవిత విచారణకు హాజరు కానుంది విచారణ తర్వాత కవితను అరెస్ట్ చేస్తారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది ఓవైపు దేశ రాజధానిలో బీజేపీ వైఖరి ఎండగట్టేందుకు బీఆర్ఎస్ నిరసన చేస్తూ ఉండగా అదే సమయంలో ఇటు బీజేపీ హైదరాబాద్లో అధికార బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బట్టబయలు చేసే పనిలో ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల అవినీతి చిట్టాను బీజేపీ వివరించింది లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఖచ్చితంగా ఉందని నిరసన వేదికపై బీజేపీ నేతలు పదే పదే అన్నారు ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ల పోటా పోటీ దీక్షలు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లడం చర్చనీయాంశమైంది అంబేద్కర్ జయంతి రోజున నూతన సచివాలయంలో అడుగు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు గత నెలలో నూతన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టంపై సీఎం వాకప్ చేశారు మాజీ మంత్రి వైఎస్ విపేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మూడోసారి హైదరాబాద్ సీబీఐ విచారణకు హాజరయ్యారు అయితే సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే కాగా తాజాగా ఈ రిట్ పిటిషన్లో తనను ఇంప్లీట్ చేయాలని విపేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టుకు కీలక విజ్ఞప్తి చేశారు ఆ పిటిషన్ విచారణలో తన వాదనలు వినాలని కోరారు ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ధర్నా చేపట్టింది దీన్ దయాల్ మార్గ్లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతి ఆప్ సర్కార్ గద్దె దిగాలని బీజేపీ నేతలు నినాదాలు చేశారు ఆప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు ఢిల్లీలో కవిత చేపట్టిన దీక్షపై తెలంగాణ వైసీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయింది కవితకు దీక్ష చేసే అర్హత లేదని మండిపడ్డారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో మహిళలు మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంటే ఢిల్లీలో దీక్ష చేయటం విడ్డూరంగా ఏప్రిల్ ముప్పై రోడ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయ నిర్మాణ పరిశీలన తరువాత ఈ డేట్లు ఖరారు చేశారు తెలంగాణలో గురుకుల బోధన పోస్టులకు ఈ నెలాఖరున ప్రకటన వెలువడనుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులాల్లో మొత్తం పోస్టులను భర్తీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం పదకొండు వేల పన్నెండు బోధన పోస్టులతో పాటు మరిన్ని పోస్టులు పెంచే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నోటిఫికేషన్ ఆలస్యమైంది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి శిక్ష పడింది మొదటి అదనపు మెజిస్టేట్ ప్రకాష్ రెడ్డికి జీవిత ఖైదుతో పాటు పదివేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది జనవరి జరిగిన ఎన్నో మలుపులు తిరిగింది అంతర్జాతీయ వార్తల డీటెయిల్స్ చూస్తే ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా షీ జింపింగ్ ఎన్నికయ్యారు చైనా చరిత్రలో ఇది ఒక రికార్డ్ మరో ఐదేళ్లు అధ్యక్షుడిగా కొనసాగేందుకు చైనా పార్లమెంట్ సానుకూలత వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీకి జీవితకాల అధ్యక్షుడిగా ఉన్నారన్న జింపింగ్ ఆలోచనకు మార్గం సులభమైంది నేపాల్ నూతన అధ్యక్షుడిగా రామ్చంద్ర పాడెల్ ఎన్నికయ్యారు అధికార పార్టీతో కలుపుకొని ఎనిమిది పార్టీలు పాడెల్కు మద్దతు ప్రకటించడంతో ఎన్నిక సులువైంది ఆ దేశ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీతో ఓట్లు పాడెలు అనుకూలంగా పడ్డాయి ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే అలెన్ బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో చివరి మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ధాటికి భారత్ తట్టుకోలేకపోయింది టాస్ ఎంచుకుని బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా రెండు వందల యాభై ఐదు పరుగులు చేసి నాలుగు వికెట్లు పోగొట్టుకుంది బ్యాటింగ్ పిచ్ కావడంతో బౌలర్లకు సవాలుగా మారింది షెమి రెండు అశ్విన్ జడేజా చెరో ఒక వికెట్ తీసుకున్నారు చూద్దాం ట్రిపుల్ ఆర్ పై నిర్మాత దర్శకుడు కామెంట్స్ సినీ పరిశ్రమలో దుమారం రేపాయి ట్రిపుల్ ఆర్ ను ఆస్కార్ బరలో నిలిపేందుకు చిత్ర యూనిట్ ఎనభై కోట్లు ఖర్చు చేసిందని భరద్వాజ వ్యాఖ్యానించారు ఈ ఖర్చుతో తాను పది సినిమాలు తీస్తానన్న మాటలపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యారు తమ్మారెడ్డిపై రివర్స్ అటాక్ చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు కూడా సున్నితంగా చురకలంటించారు ఎనభై కోట్లకు లెక్కలున్నాయా అని చురక అంటించారు నటుడు నరేష్ పవిత్రల జంట లో ఎంజాయ్ చేస్తోంది పెళ్లి తర్వాత ఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్ళింది అక్కడ వారు చేస్తున్న ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పెళ్లికి ముందు ముద్దు సీనతో అలరించిన ఈ జంట పెళ్లి తర్వాత చేస్తున్న హడావిడిపై సినీ అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తోంది